ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు అంశం ఒక హాట్ టాపిక్గా మారింది పోలవరం ప్రాజెక్టు మీద అధికార హోదాలో ఉన్న వైసీపీ మీద ప్రతిపక్షం తీవ్ర విమర్శలే చేస్తోంది అంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్మిస్తున్నారు అనేది ఒక ప్రచారం ఈ నేపథ్యంలోనే మంత్రి అనిల్ కుమార్ దీటైన సమాధానం చెప్పారు ప్రతిపక్షానికి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఈ నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే పోలవరం ఎత్తు ఏమాత్రం తగ్గించట్లేదు అవసరమైతే నేతలు టీడీపీ నేతలు ఎవరైనా వచ్చి కలుచు కొలుచుకోవచ్చు ఒక్క అరంగులం తగ్గించినట్లు చూపించినా సరే ద ఒక రంగులో అయినా తగ్గించినట్టు చూపించండి అంటూ ఒక సవాల్ అయితే విసిరారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దీని మీద పోలవరం ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితిలో వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి తీరుతామని చెప్పి స్పష్టం చేయడు అంటే ఎత్తు తగ్గిస్తున్నాము లేదంటే నాణ్యత తగ్గుతుంది ఇటువంటి ఆరోపణలు చేసే ముందు కావాలంటే ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు పోలవరం ప పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అంటూ అయితే ఇక్కడ ప్రధానంగా చెబుతున్న మాట ఏంటి అంటే అనిల్ కుమార్ గారు ఈ సందర్భంగా మాట్లాడిన మాట ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి చేస్తాం పోలవరం పూర్తి పూర్తయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చంద్రబాబు గారిని కూడా పిలుస్తాము అంటూ ఆయన మాట్లాడారు పిలవడమే కాకుండా ఆయనకి కొత్త బట్టలు పెట్టి స్వాగతం పలుకుతాము అని చెప్పి మాట్లాడడం అంటే ఓకే ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో పిలవచ్చు తప్పేం లేదు పిలిచినా అందులో తప్పేం లేదు కాకపోతే వస్తారా రారా అనేది ఆయన ఇష్టం అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది కాకపోతే ఏంటి అంటే కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించడం అనిల్ కుమార్ గారు ఇప్పుడు అదే చర్చనీయాంశం అయింది అయితే ఇక్కడ ఏంటంటే బా ఏది ఎలా మాట్లాడినా వ్యంగ్యంగా మాట్లాడినా ఎలా మాట్లాడినా చంద్రబాబు గారిని పోలవరం ప్రాజెక్టుకి పిలవబోతోంది ప్రభుత్వం అనే సంకేతం అయితే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది మంత్రి మాటలను బట్టి వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు అసలు ఏమాత్రం జరగలేదు అని చెప్పి ఒక ఒక పక్క టీడీపీ విమర్శిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఎంత త్వరగా ఎంత వేగవంతంగా ఎంత నాణ్యతతో ప్రాజెక్టును పూర్తి చేశామని చూపించడానికైనా టీడీపీని ఆహ్వానించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది అనేది సో చంద్రబాబు గారిని పిలవడాన్ని అయితే ఎవరు పట్టట్లేదు కాకపోతే రెండు వేల ఇరవై ఒకటి నాటికి పోలవరం పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్కి ప్రాజెక్టు కింద సాగునీటి విడుదల చేస్తాము అని ఒక భరోసా ఏదైతే వస్తుందో ప్రస్తుత ప్రభుత్వం అది ఖచ్చితంగా నెరవేరిస్తే అన్ని విధాలా అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏపీ జీవనాడిగా పోలవరం ప్రాజెక్ట్ని పిలుచుకుంటున్న నేపథ్యంలో ఆ పోలవరం కళ ఏదైతే ఉందో ఆ కళ ఖచ్చితంగా సాకారం అవ్వాలి ఈసారైనా ఆ కళ కలగా మిగిలిపోకూడదు అనేది కొంతమంది చెప్తున్నమాట వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి